ఒక అమ్మాయి చెప్పింది, సార్ నన్ను బెదిరించారు. నేను ఒకే మాట చెప్పా, నువ్వు కట్ చేసుకుంటా కట్ చేసుకో, నేను మాత్రం ఆ మీటింగ్కి వెళ్లి తీరుతానని వచ్చింది అమ్మాయి. అది ఈరోజు ఆడవారిలో మహిళల్లో ఉండే చొరవ. మీరంతా కూడా ఒక రాణి రుద్రమదేవి వారిగా పోరాడాలి, అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అన్ని వర్గాలు కలవాలి, అందరం కలవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మళ్ళా ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకంటే మళ్ళా నేను అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ డిఎస్పీ గారు ఏమి నోటీస్ ఇస్తారో తెలియదావా, ఇంకా వచ్చినట్లేదు. నేను కూడా వదిలిపెట్టను. మీరు చట్ట ప్రకారం చేయండి, నేను సహకరిస్తా. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంటే చట్ట ప్రకారం మిమ్మల్ని బోనెక్కిస్తా, ఎవరిని వదిలిపెట్టను. ఏంటయ్యా నేను భయపడాలా? నా మీద 23 క్లెయిమోర్ మైన్స్ వేశారు. నేను ఆ మాట చెప్పా, నీకు పోలీసులుంటే నాకు ప్రజలున్నారు, అవునా కాదా? నన్ను కాపాడుకుంటారా లేదా? పార్టీని కాపాడుకుంటారా లేదా? పార్టీని కాపాడుకుంటామంటే రెండు చేతుల పైకి చెప్పండి, నన్ను కూడా కాపాడుకుంటామంటే నమ్మకమేనా? నమ్మచ్చురా మిమ్మల్ని, మళ్ళా మీ మీద కేసు పెడతాడు, పారిపోతారా? రారా బయట, వస్తారా లేదా? మీరు వస్తే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు, మీరు రాకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారం. అందుకే నేను కోరుతున్నా మళ్లీ మళ్లీ వస్తా పోలవరానికి. పోలవరం మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, శ్రద్ధ ఉంది. మీరు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. నేను 7 మండలాలు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తే నా మీద నమ్మకంతో ఒక్క మాట కూడా ఎక్కడా నిరసన తెలియజేయలేదంటే అది నా మీద ఉండే విశ్వసనీయత. 7 మండలాల వాళ్ళకి నాకు ఒక బాధ్యత ఉంది, ఆ 7 మండలాల్లో ఉండే ప్రజానీకాన్ని, పోలవరంలో ముంపు గురైన మీ అందరినీ మళ్లీ అన్ని విధాలు ఆదుకుని మీకందరినీ కూడా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఇప్పుడు ఏం తమ్ముళ్ళో పోరాటానికి సిద్ధమా? సమరానికి సిద్ధమా? సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నా అంటే గట్టిగా చప్పట్లు కొట్టి తాడేపల్లి ప్యాలెస్ కనపడాలని ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకు నేను ఈ పేరు పెట్టారో మీకు అర్థమైందా? ఇదేం కర్మ మన రాష్ట్రానికి? కరెక్ట్ టైటిల్ అవునా కాదా? కరెక్ట్ టైటిల్ సేలిపైకెత్తండి. అన్ని ఉన్నాయి రాష్ట్రానికి, అల్లుడి నోట్లో శని ఉంది. ఆ శని జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను గట్టిగా చెప్తున్నాం, ఇదేం కర్మ అంటే మన రాష్ట్రానికని గట్టిగా చెప్పాలి. ఇదేం కర్మ? చాలా నా గొంతు అరిసరిసి ఎవ్రీడే అరుస్తున్నా, ఇంకా నా గొంతు పెరుగుతా ఉంది, మీరు మాత్రం అరవలేకపోతున్నారు. ఇదేం కర్మ? ఇదేం కర్మ? ఇదేం కర్మ? క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. క్విట్ జగన్, క్విట్ జగన్, క్విట్ జగన్. జగన్ ఇంటికి పంపిద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు తెలుగుదేశం అంటే జిందాబాద్ గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఇంకో పక్క ఎన్టీఆర్ అమరాయ్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు నాకు పోలీసులు సమాధానం చెప్పాలి కదా, చెప్పాలా లేదా? చెప్పాలి అంటే గట్టిగా చెప్పండి, చెప్పాలని పిటికలు బిగించి చెప్పండి, చెప్పాలి అనండి. ఏవమ్మా డిఎస్పీ గారు, ఏవమ్మా పోలీస్ అధికారులు, డిఎస్పీ గారు ఇస్తారా నా కాగితం?
కాగితం